బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, వెదర్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఉత్తర కోస్తాంధ్ర యానం వద్ద కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు ఉదయం బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. దీని ప్రభావంతో అటు తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర ఈశాన్య జిల్లాలకు సంబంధించి ఈ రోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు రేపటికి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఏదైతే కురవనున్నాయి, ప్రధానంగా చూస్తే మాత్రం కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు, నారాయణపేట్, భద్రాద్రి కొత్తగూడెం తో పాటుగా ఖమ్మం, సూర్యాపేట్, మహబూబాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షాలు. అతి భారీ వర్షాలు అంటే దాదాపుగా 12 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి వివరాల ప్రకారంగా చూడొచ్చు. మిగతా జిల్లాలన్నిటికీ సంబంధించి చూస్తే మాత్రం యెల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. యెల్లో అలర్ట్ అంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, దాదాపుగా 6 నుంచి 12 సెంటీమీటర్ల లోపలకు సంబంధించి ఏదైతే భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అంటే మొత్తానికి ఈ రోజు రేపు ఆరెంజ్ అలర్ట్, ఎల్లుండికి సంబంధించి కేవలం ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఎల్లుండి నుంచి కూడా ఇది మరింత టిల్ట్ అయ్యి ఉత్తరం దిక్కు కదిలే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇది వర్షాలకు సంబంధించి కూడా మనకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ఎల్లుండి నుంచి అని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలు అయినటువంటి అటు ఖమ్మం కావచ్చు, దాంతో పాటుగా మహబూబాబాద్ కి సంబంధించి కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే ఐఎండి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని మూవ్మెంట్ ని బట్టి మరిన్ని అలర్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొన్న కూడా చూసినటువంటి వర్షాలను కూడా మనం ఒకసారి గమనిస్తే మాత్రం ముందుగా ఆరెంజ్ అలర్ట్ ని ఇవ్వడం జరిగింది, తర్వాత యెల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారిగా క్లౌడ్స్ మూవ్మెంట్ ని బట్టి కూడా వారు అప్పటికప్పుడు ఎవ్రీ 3 అవర్స్ కి ఒకసారి అలర్ట్స్ ని జారీ చేస్తూ ఉంటారు. కానీ మొత్తం మీద ఈసారి ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజెంట్ రాష్ట్రంలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. నిన్న రాత్రి కూడా అటు సంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వికారాబాద్ కావచ్చు ఈ యొక్క ప్రాంతంలో కూడా కొంత భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా భారీ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వర్షాలు తగ్గిన తర్వాత తదుపరి వారం రోజులకు మరొక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దాని ప్రభావం మాత్రం కొంత అధికంగానే తెలంగాణ రాష్ట్రంపై ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండి తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూడండి వంశీ. అలాగే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఏ జిల్లాలకి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది? ఆరెంజ్ అలర్ట్ చూస్తే మాత్రం కొమరంభీం, ఆసిఫాబాద్, సూర్యాపేట్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల్ ఈ యొక్క జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం. రేపటికి కూడా సంబంధించి కూడా ఈ జిల్లాలోనే కొంత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. తదుపరి మిగతా అన్ని జిల్లాలకు సంబంధించి యెల్లో అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ వంశీ.